చిన్నశంకరంపేట పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో పాటు ఎంపీడీఓ లక్ష్మణమూర్తి ఇంటింటికి తిరుగుతూ మహిళలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. సర్పంచ్ రాజిరెడ్డి ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను అందించారని, ఆ చెత్త బుట్టల్లో వేసి గ్రామ పంచాయతీ నుండి వచ్చే చెత్త ట్రాక్టర్కు అందిస్తున్నట్లు మహిళలు వారికి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్దే చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు అందించాలని మహిళలకు తెలిపారు. ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే మనుషులు రోగాల బారిన పడకుండా ఉంటారని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ దొరికితే అక్కడ చెత్తను వేయకుండా చెత్త బుట్టల్లో వేయాలని మహిళలకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, గ్రామంలో 90% మహిళలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన ఉందని, మిగిలిన 10% మహిళలకు సైతం ఈరోజు అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను అందించారని, గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 1500 వరకు చెత్త బుట్టలను అందించారని ఆయన తెలిపారు. సేకరించిన చెత్త అంతా కూడా డంపింగ్ యార్డుకు తీసుకువెళ్లి తద్వారా వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని ఆయన తెలిపారు. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి విక్రయిస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరగని అంటే ఏంటి? ప్లాస్టిక్, ఇప్పుడు కరెంట్ సామాను అనుకో, సీసపెంకల శిల్ప సామాను, ఈ బండి వస్తుంది, బండి కూడా అట్లనే ఇవ్వాలి. ఓకే, దేని కొరకు ఇచ్చినమ్మా? వెరీ గుడ్. దాంట్లో ఏమేస్తావు? తడి చెత్త అంటే ఏమేస్తావమ్మా? పొడి చెత్త ఏమేస్తుంది? శంకరంపేట మండలం హెడ్ క్వార్టర్లో తడి చెత్త పొడి చెత్త గురించినటువంటి అవగాహన కల్పించినాము. 90% అవగాహనతో ఉన్నారు, కానీ అక్కడక్కడ కొద్దిగా 10% కొద్దిగా ఇంకా తడి చెత్త అంటే తడిగా ఉండదని చెప్తున్నారు. దాని మీద భూమిలో కరిగిపోయేటువంటి వస్తువులు మాత్రం తడి చెత్తాన్ని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఆల్రెడీ గౌరవ సర్పంచ్ గారు ప్రతి ఇంటికి రెండు బుట్టలు ఇవ్వడం జరిగింది. దానిపై డాక్టర్ మహిళలు కూడా ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొంత అవగాహన లోపం ఉంది. దాన్ని సరిచేసే ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీలో హెడ్ క్వార్టర్లో మొత్తం తిరగడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే దాన్ని మనం ఓడిఎఫ్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వేరు సెగ్రిగేషన్, డోర్ స్టెప్లోనే సెగ్రిగేషన్ చేయడం, ఆ తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువు తయారు చేయడం, ఇటువంటి ప్రక్రియ మన గౌరవ కలెక్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని సూచన తప్పకుండా పాటించాలని చెప్పని ప్రతి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించి, అట్లాగే గ్రామ పంచాయతీ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి చక్కగా తీసుకొచ్చి దాన్ని డంప్ యార్డ్లో ఉన్నటువంటి తడి చెత్త దానిలో వేసి ఎరువు కంపోస్ట్ తయారు చేయడం కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.